ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నావు, ఏ రోజైనా సరే గాల్లో తిరగకుండా నేల మీద ఎప్పుడన్నా నడిచేవా? మొన్న వరదల్లో బురదల్లో ఒకసారి చూడండి, మా మంత్రులు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏ విధంగా విజయవాడలో జరిగినటువంటి వరదల్లో ఏ విధంగా బురద నీళ్ళలో వెళ్ళారు. మీ మారిగా రెడ్ కార్పెట్ వేసుకొని శ్యామియాల మధ్యలో వరద బాధ్యతను చూసినట్టు ముఖ్యమంత్రి కాదు మేము, గాల్లో తిరిగే ముఖ్యమంత్రి కాదు. కేవలం 15-20 కిలోమీటర్లు పోవాలన్నా కేవలం హెలికాప్టర్లో తిరిగే ముఖ్యమంత్రిని చూశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఈరోజు ప్రజల కోసం, ప్రజల ఇష్టాలు, ప్రజల కష్టాలు తెలుసుకొని పనిచేస్తున్న ప్రభుత్వం మాది, మా ఇండియా కూటమి. ఈరోజు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చట్లే. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి, కలియుగ ప్రత్యక్ష దైవం, మనందరికీ ఆరాధ్య దైవం అన్నట్టు వెంకటేశ్వర స్వామి దగ్గర ఒక 100 రోజులు మా ఇండియా కూటమి పూర్తయిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మా విజయాల్ని ఎన్డీఏ సభ్యులకి వివరిస్తూ ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులకు చెప్తూ గత ప్రభుత్వం ఏ విధంగా వైఫల్యం చెందింది, సాక్షాత్తు దేవాలయాలను కూడా వదలలేదని చెప్పి వారు నెయ్యి సరఫరాలో కల్తీ జరిగిందని చెప్పారు. దాంట్లో తప్పేముంది చెప్పండి? నెయ్యి సరఫరాలో గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదనాన్ని వారు ప్రజల ముందు పెట్టారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా 5 కోట్ల ఆంధ్రులకి కస్టోడియన్గా ఒక ముఖ్యమంత్రిగా ఆయనకి చెప్పే అధికారం, హక్కు ఉంది. దాన్ని కూడా భగవంతుడితో రాజకీయం చేస్తున్నారని చెప్పి మా మీద బురదల్లే ప్రయత్నం చేస్తున్నారు. నేను మీ ద్వారా ఒకటే అడుగుతున్నా, రెజల్యూషన్ నెంబర్ 371 టీటీడీలో, మిత్రులరా, రెజల్యూషన్ నెంబర్ 321/22/2020 వైవి సుబ్బారెడ్డి గారు టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు ఆ రెజల్యూషన్ 371 తెచ్చారు. అదేమిటంటే గతంలో నెయ్యికి సరఫరా చేసినటువంటి టెండర్ డాక్యుమెంట్స్ని పూర్తిగా ఆల్టర్ చేస్తూ 3 సంవత్సరాలు, ఇప్పుడు నేను వచ్చేటప్పుడు తిరుమల డైరీ చూశాను, ఏదైనా డైరీకి సామర్థ్యత ఉండాలి, 3 సంవత్సరాలు డైరీ మెయింటైన్ చేసినటువంటి, కంటిన్యూగా మెయింటైన్ చేసినటువంటి కెపాసిటీ ఉండాలంటే దాన్ని తీసి 1 సంవత్సరానికి పరిమితం చేశారు. రోజు 4 లక్షల ఆవు పాలు సేకరించే సామర్థ్యం ఆ డైరీకి ఉండాలంటే దాన్ని పూర్తిగా రద్దు చేశారు. 250 కోట్లు టర్నోవర్ ఉండాలి ఆ డైరీ కంటే దాన్ని 150 కోట్లకి కుదించారు. ఇవన్నీ అనేక అనుమానాలకి, కేవలం తమ వ్యక్తులకి కేటాయింపులు చేయించాలని చెప్పి ఆ రెజల్యూషన్లో మార్పులు తెచ్చారని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ 420, ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ 420 టీమ్కి రాష్ట్రంలో ల్యాండు, శాండు, వైను, మైను, ఆఖరికి దేవస్థానాలు. మేమైతే ఆశ్చర్యపోతున్నాం, ఎందుకంటే 5 సంవత్సరాలు ఏ కాగితాలు కూడా బయట రాలేదు మిత్రులారా. ఒకళ్ళు ఎవరిన ప్రయత్నం చేస్తే ప్రతిపక్షాలను చూడలేదు, పత్రికలను చూడలేదు, ప్రజలను చూడలేదు, ఎవరిని చూడలేదు. ఎవరినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కూడా అరెస్ట్ చేసినటువంటి ప్రభుత్వం, కక్ష సాధింపు ధోరణితో పనిచేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు మా ఎన్డీఏ కూటమి చూడండి, ఎక్కడా ఇటువంటి అరాచకాలు లేకుండా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మా పరిపాలన మేము ముందుకు తీసుకుపోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని గుర్తు చేసుకోకుండా నిన్నేదో ఒక మంత్రి మాట్లాడాడు, మాజీ మంత్రి, మీరు సూపర్ సిక్స్ అన్నారు కదా, ఏమైంది మీ సూపర్ సిక్స్ అని, మిమ్మల్ని ప్రజలు ఆదరించట్లేదని మా మీద పడి ఏడుస్తున్నాడు. అయ్యా వైసీపీ నాయకులారా, అసలు మీకు మా గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా లేదు, మీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోతే కోర్టు చుట్టూరు తిరుగుతున్నారు మీరు, మాకు ఇవ్వండి అని. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతిపక్ష హోదా ఇచ్చేది కోర్టులు కాదు, ప్రజలు ఇవ్వాలి. మీకు కానీ ప్రతిపక్ష హోదా ఇచ్చుంటే మీరు సంతోషించుండాలి, అది కూడా లేదే మీకు. ఈరోజు అది కూడా లేకుండా మీకు అసెంబ్లీకి రావాలంటే కూడా అన్నిటికీ ప్రోటోకాల్ కంటే ఏమీ దొరుకుతుంది చెప్పండి? ప్రజల్లో ఉంటే మీకు ప్రోటోకాల్ దొరుకుండేది. మీరు ఏ రోజైనా ప్రజల్లో ఉండి ప్రజల తరపున మాట్లాడి ప్రజలతో కలిసి నడుచుంటే మీకు ప్రజలు మీకు అట్లీస్ట్ ప్రతిపక్ష స్థానం అనేది ఇచ్చి ఉంటారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేనకి 164 స్థానాలు ఆ 11లో కూడా 2-3 స్థానాల్లో చావు తప్పి కన్ను కూడా ఒట్టబోయేది, 2-3 వేల ఓట్లతో కొన్ని సీట్లు ఎగిరిపోయిండేటివి. వారి అదృష్టం, ఆ దురదృష్టం, ఆ 2-3 సీట్లు అయితే సింగిల్ డిజిట్కి పరిమితం అయిపోయింటాడు జగన్మోహన్ రెడ్డి. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎపిసోడ్ అంతా వీళ్ళు ఎక్కడ ఎవరిని వదలలేదు మిత్రులారా.
మొన్ననే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దీని మీద డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒక 5-man కమిటీని వేయడం జరిగింది. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఒకరు, సెంట్రల్ సిబిఐ మానిటరింగ్ చేసే డిపార్ట్మెంట్ నుంచి 2 పోలీస్ అధికారులతో, రాష్ట్ర నుంచి 2 పోలీస్ అధికారులతో 5 ప్రత్యేక బృందం దీని మీద టీటీడీలో జరిగినటువంటి ఈ దీని మీద విచారణ చేపట్టబోతా ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎస్ వాల్యూ అని ఉంటుంది మిత్రులారా, నెయ్యిలో. ఇప్పుడు దశమి జరుగుతూ ఉంది, మా ఇంట్లో కూడా స్వామివారికి నెయ్యికి నూనెకి నెయ్యి తెప్పించాలంటే తెప్పిస్తే 1,000 రూపాయలు తక్కువ ఎక్కడ రావట్లే. 319 రూపాయలకి వీళ్ళు నెయ్యి టెండర్లు ఫిక్స్ చేశారు. అది కూడా 2019 రివర్స్ టెండర్ అంట. సాక్షాత్తు ఈ విశ్వాన్నే చూసే వెంకటేశ్వర స్వామి ఆయన. మిత్రులారా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, వెంకటేశ్వర స్వామికి ప్రభుత్వం నుంచి 1 రూపాయి కూడా రాదు, గుర్తుపెట్టుకోవాలి మనందరం. ప్రభుత్వం నుంచి 1 రూపాయి కూడా టీటీడీ దేవస్థానానికి రాదు. కామన్ గుడ్ ఫండ్ కింద, అడ్మినిస్ట్రేటివ్ ఫండ్ కింద, ఇంకా దేవస్థానం నుంచి కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి వెళ్తుంది, కానీ ప్రభుత్వం నుంచి 1 రూపాయి కూడా మనకు రాదు. అలాంటప్పుడు నాణ్యమైన నెయ్యి కూడా సరఫరా చేయలేని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్వామివారి దగ్గర రివర్స్ టెండర్ తీసుకుని వచ్చి, దీనిలో కూడా అనేక లోటుపాట్లు ఉన్నాయి, మీ అందరికీ తెలిసి ఉంటుంది. 358 రూపాయలకి నెయ్యి కొని 318 రూపాయలకి సప్లై చేశారు. అది కూడా వైష్ణవి డైరీ నుంచి సప్లై చేస్తారని అనేక వాస్తవాలు బయట వస్తున్నాయి. ఇవన్నీ రాబో రోజుల్లో శ్రీవారి భక్తుల ముందు, ప్రజల ముందు మేము పెట్టబోతున్నాం మిత్రులారా. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానము, దర్గమిట్ట, నెల్లూరు. 50వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వానము అక్టోబర్ 3 నుండి 12 వరకు జరుగును. అక్టోబర్ 3 శ్రీ చండి అలంకారం. సాయంత్రం 6:30 శ్రీ అమ్మవారికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీకోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, శ్రీమతి సుజిత గారులచే పట్టు వస్త్రములు సమర్పణ. 4వ తేదీ శ్రీ భవానీ అలంకారం. 5వ తేదీ శ్రీ గాయత్రి అలంకారం. 6వ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారం. 7వ తేదీ శ్రీ గజలక్ష్మి అలంకారం. 8వ తేదీ శ్రీ కాళికా అలంకారం. 9వ తేదీ శ్రీ సరస్వతి అలంకారం. 10వ తేదీ శ్రీ దుర్గా అలంకారం. 11వ తేదీ శ్రీ మహిషాసుర మర్దిని అలంకారం. సాయంత్రం 7 రావణ వధ కార్యక్రమం. 12వ తేదీ విజయదశమి, శ్రీ రాజరాజేశ్వరి అలంకారం. 8:00 అమ్మవారి నగరోత్సవం జరుగును. పై కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే గౌరవనీయులైన శ్రీకోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగును. రత్నం జయరాం వ్యవస్థాపక ధర్మకర్త, ఉత్సవ కమిటీ సభ్యులు ఇట్లు కోవూరు జనార్దన్ రెడ్డి, సహాయ కమిషనరు మరియు కార్యనిర్వహణాధికారి.